నమస్తే, ఆంధ్రప్రభాకి స్వాగతం. నేను నాగేశ్వరి. మన ఆచారాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు, అయినా ప్రస్తుతం కొంతమంది ఒప్పుకోలేకపోతున్న వాస్తవం. ఆలయాలలో భక్తులకు పంచుతున్న తీర్థాన్నే తీసుకుంటే ఎన్నో అపూర్వమైన విషయాలు మనకు బోధపడతాయి, విమర్శలను గుప్పిస్తుంటారు. పాంచారాస్త్ర శాస్త్రం ప్రకారం పూజలు జరిగే మన ఆలయాలలో జరిగే షోడశోపచార పూజలో పాద్యం, ఆర్చం, ఆచమనీయం, స్నానం అనే ఉపచారాలతో పూజ జరుగుతూ ఉంటుంది. ఆర్చ్యంలో కొన్ని రకాలైన పువ్వులను, పండ్లను, తెల్ల ఆవాలను, బియ్యం, నువ్వులు, యావలు, చందనం, దర్భ కోణాలను చేర్చుతుంటారు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే. ఉదాహరణకు చందనాన్ని తీసుకుంటే మంచి గంధం పైత్యాన్ని పోగొట్టి రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. అంతర్దాహాన్ని తగ్గించి మన శరీరానికి కాంతిని కలుగజేయడంలో గంధానికి ప్రముఖ పాత్ర ఉంది. అక్షతలంటే పసుపు కలిపిన బియ్యం, ఇవి క్రిములను నశింపజేస్తుంది. ఆజ్యంలో వాడే మరొక పదార్థము తెల్ల ఆవాలు. ఇవి ఆమ్ల దోషాలను, క్రిమి రోగాలను, చర్మ వ్యాధులను దూరంగా ఉంచుతాయి. కొంచెం కారం, కొంచెం చేదుగా ఉండే తెల్ల ఆవాలు వాత, శ్లేష్మ జ్వరాలను కూడా అడ్డుకుంటాయి. పండ్లు చేసే మంచిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రక్త వృద్ధికి పండ్లు ఎంతగానో తోడ్పడుతుంటాయి. కొన్ని రకాల పువ్వులు జీర్ణకోశ వ్యాధులను అరికట్టగలవు. మన ఉపచారాలలో శుద్ధోదకం, ఆరోగ్యకర పదార్థాలను కలిగి ఉండడం విశేషం. ప్రస్తుతం చాలా దేవాలయాలలో తులసితో కూడిన సాలగ్రామ తీర్థాన్ని ఇస్తున్నారు. ఇది సమస్త రోగ నివారిణి. మరికొన్ని దేవాలయాల్లో తులసి, పచ్చకర్పూరం కలిపి చేసిన తీర్థాన్ని ఇస్తున్నారు. తీర్థాన్ని భక్తిభావంతో స్వీకరించిన భక్తులు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది మోక్ష ప్రాప్తి పొందగలరని పురాణ వాక్కు.